నేను మీ ధరణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గీతమ్మ కూడా మనతో వీడియోలోకి వచ్చేసింది. కార్తీక్ తనమని తనే పెట్టుకుంది, అందుకే చూడండి కళ్ళు. నేను పెట్టుకుంటాను అని చెప్పేసి పెట్టుకుంది అనమాట. కొంచెం అందుకే తను అలా చేసుకుంది. సో ఇంకా బొట్టు అనేది తీసింది పెడితే. సో ఇంకెందుకని చెప్పేసి వీడియో కంటిన్యూ చేసేద్దామని నేనైతే వంటగదిలోకి వచ్చేసిన. ఈరోజు వీడియో ఏంటంటే వ్లాగ్ కాదనమాట. మా అమ్మ నా కోసం గులాబ్ జామ్ రెడీ చేస్తుంది. వావ్ యమ్మీ, తింటావా నువ్వు? తింటావా గులాబ్ జాము? అచ్చుడు అచ్చు చెప్పు, నీకు గులాబ్ జామ్ కావాలా? ఇంకా అడిగిందనమాట ప్యాకెట్ మొన్న నాన్న తెచ్చారు. సో ఇవ్వండి చేయమని అడిగితే ఇంకెందుకని చెప్పేసి చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇది అవసరం లేదమ్మా, నార్మల్గా చేద్దాం. ఇంకా గీతమ్మ నేను ఈరోజు అయితే గులాబ్ జామ్ చేస్తాము. ఎలా చేస్తామన్నది ఈ వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సింపుల్గా నేనైతే ఒక 1 అవర్లో ఇది కంప్లీట్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. చూద్దాం ఎంతసేపు పడుతుందో గీత గాడి కోలతో. వంట ఈరోజు అయిపోయింది, ఇంకా మా ఆయన లాంచ్కి వచ్చే లోపు కొంచెం సేపు టైం ఉంది అనమాట. అందుకోసం ఈ వీడియో మీకోసం షూట్ చేస్తున్నా. సాయంకాలం చేస్తాను, ఫస్ట్ గులాబ్ జామ్ చేయమన్నావు కదా, గులాబ్ జామ్ చేస్తాక నూడిల్స్ చేస్తావు. అన్ని చేయమంటది అనమాట, అమ్మ అది చెయ్యమ్మ, అమ్మ ఇది చెయ్యమ్మని. కానీ పిల్లల కోసం మేమే వద్దాంలేము కదా, అన్ని చేయాలనిపిస్తుంది. సో అది మ్యాటర్. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే మేము ఇది కొలతకు తీసుకుంటున్నాం అనమాట. ఎన్ని కప్పులు వస్తే చూద్దాం. గీతు నేను ఏం మాట్లాడితే అది మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఉందమ్మా పౌడరా? వచ్చింది ఒక కప్ ఇంకో కప్పు ఉన్నారనుకోండి. సో మొత్తం చేసేద్దాం. సో ఇదండి, ఇదైతే ఇంకా వాటర్ వేసి నేను ఒక చపాతీ ముద్ద కలిపినట్టు కలిపిస్తా. సో గీతు అయితే నాకు గ్లాస్ లో వాటర్ తీసుకొచ్చింది. చేస్తావా? ఓకే, వెయిట్ వెయిట్ వెయిట్, చాలు ఎక్కువైపోయింది. ఓ నాయన మళ్ళీ గులాబ్ జామ్ రాదు, నేను చెప్పినప్పుడు ఏంది బాబు? నేను కలుపుతున్నా కదా, నేను చెప్పినప్పుడు వేయాలి, ముందే వేయకూడదు. కొంచెం అంటే కొంచెమే వేయాలి, లైట్ గా కొంచెం చిన్నది చిన్నది చిన్నది. చాలు చాలు చాలు, ఓకే ఓకే డన్. అక్కడ పెట్టి గ్లాస్ తోని గుడ్ గర్ల్ మమ్మీ. ఇంకా తను ఆ చెల్లిని డిస్టర్బ్ చేస్తుందే కానీ నాతో తీసుకొచ్చేసి ఇలాగా నా వంటలోనే పాక్ చేశాను అనమాట. ఎలాగో అడుగుతుంది కదా గులాబ్ జాము. తనతోనే స్పెండ్ చేసి వీడియో కూడా షూట్ చేద్దాం, ఒక మెమొరీలా ఉండిపోతుంది అని చెప్పేసి ఇప్పుడు షూట్ చేయడం. మరొద్దు నాన్న, చాలు కావాలంటే నేను అడుగుతాను, ఓకేనా? అప్పుడు మరొద్దు మరొద్దు, కలిపిసాక అడుగుతాను. చపాతి పిండి చేయాలి కదా, ఏంటిది గులాబ్ జామ్ చేస్తుంది మొత్తం. నాన్నకి సర్ప్రైజ్ చేయాలి, డాడీ చెప్పకు ఇంకా, ఓకేనా? కొంచెమే కొంచెం లైట్గా లైట్ నా చేతులే చేతులే. చాలు 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 మమ్మీ చాలు. మరుద్దు అయిపోయింది, పిండి అయిపోయింది, రెడీ అయిపోయింది. అలా చేయకూడదు, పెట్టి వాటర్ వెళ్ళు, బిందులో మేము పంపిస్తే వచ్చి వెళ్ళు, మరి అవసరం లేదు వాటర్ మనకి. గో వాటర్ వేసి వచ్చి వాటర్ పెట్టి వచ్చి తాగు, తాగేసి గ్లాసు సింక్ దగ్గర వేసేసి. ఎన్ని మాటలు ఆడుతుంది తెలుసు, అసలు పుట్టడి మాటలు ఆడుతుంది అనమాట. ఇంకా తన మాట
లోపలికి ఓకే దాని మాటలు మనం భరించుకున్నాము అలా ఎక్కువ ఆడుతూనే ఉంటది. సో ఇదైతే రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం నెయ్యి అయితే వేసుకుందాము, టేస్ట్ బాగుంటుంది. తెస్తాను నెయ్యి అయితే ఇంట్లో తయారు చేసుకునేదే. ఇదైతే కొంచెం వేద్దాం. వెయిట్ వెయిట్, నువ్వు అమ్మ మాట వినాలి, అమ్మ కలర్ పెట్టకూడదు. అలా అయితే నేను గులాబ్ జామ్ చేయను. కావాలి కదా నీకు? వచ్చింది చాలు. ఇది సో చాలా అంటే చాలా లిటిల్ బిట్ అన్నట్టు, ఎందుకంటే నాకు అంతగా నెయ్యి నచ్చదు, బట్ టేస్ట్ బాగుంటుంది హెల్దీ అని చెప్పేసి ఈ మధ్య ఇంక్లూడ్ చేసుకున్నా. ఫైనల్ గా రెడీ అయిపోయింది అనమాట. ఇది ఒక సైడ్కి ఒక 10 మినిట్స్ పెట్టుకుందాం. అందులో షుగర్ సిరప్ రెడీ చేసుకొని పక్కన ఆయిల్ కూడా డీప్ ఫ్రై కోసం పెట్టుకుందాం. ఓకే, నేనైతే షుగర్ వచ్చేసరికి 2.5 కప్ తీసుకుంటున్నాను అనమాట. ఎక్కువ కావాలనుకుంటే ఇంకా 1/2 కప్ ఎక్కువ ఎక్స్ట్రా తీసుకోవచ్చు, బట్ సరిపోతుంది అని నాది ఒపీనియన్. సో 2 వేసేద్దాం. సేమ్ మనం షుగర్ ఎంత వేస్తున్నామో అదే క్వాంటిటీలో వాటర్ వేసేసుకోవాలి, సరిపోతుంది అనమాట. నాకు ఎందుకో కొంచెం ఎక్కువ అనిపించింది, అందుకోసం 2 కప్స్ వేసాను. 2.5 అయితే వేయలేదు. వెయిట్ నాన్న వేద్దాం. 2 కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను, ఎందుకంటే షుగర్ సిరప్ పీల్చిన తర్వాత ఇంకా అది తాగడం, అదే గులాబ్ జామ్తో తింటారు కదా షుగర్ సిరప్, ఇంట్లో ఎవరు తినమనమాట, అందుకోసం తగ్గించాను ఇంకెందుకని చెప్పేసి. సో ఇప్పుడైతే కప్పుతో కొలత వేసేద్దాం. ఇవి కూడా 2 కప్స్. వద్దు మరి వద్దు, ఇప్పుడైతే వెలిగించేసి పెట్టేద్దాం. ఓకే ఇటు పెట్టేద్దాం. అటింగిల్ ఈ వాటర్ బిందులు వేసొచ్చి గో. అయితే షుగర్ సిరప్ పెట్టాను అనమాట, అది మరి పాకాలు ఏం తీయాలి, జస్ట్ కొంచెం స్టిక్ అయితే ఆపేసుకుంటే సరిపోతుంది. అంతలోపు డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసి గులాబ్ జామ్ ఆల్రెడీ ముద్ద ప్రిపేర్ చేసాం కదా, అవైతే ఉండలు చుట్టేసుకుంటాను ఇప్పుడు ఫాస్ట్గా. సో ఇటు పక్క డీప్ ఫ్రై ఆయిల్ అయితే వేసుకుంటున్నా. ఈ ప్యాన్ అయితే బాగా తుడిచేసుకున్నాను అనమాట, నేను చక్కగా వేసేసుకొని వంటలు చేస్తాను. అంతలోపు ఇది హీట్ అయిపోతుంది, సరిపోతుంది. మనకు అన్ని పనులు వెంట వెంటనే అయిపోవాలి, టైం తీసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది, అంతే ఇంకేం లేదు. మన పిల్లలతో ఎప్పుడైనా ఫాస్ట్గా పనులు అయిపోయినట్టే చూడాలి, వాళ్ళ ఆగరు కాబట్టి. సో చక్కగా హ్యాండ్ వాష్ అయితే చేసేసుకున్నా. ఇప్పుడైతే ఇంకా ఉండలు చుట్టేద్దాం. ఆల్రెడీ ఇది కూడా పెట్టేశాను, తగ్గించేశాను ఫ్లేమ్. చిన్న మంటలు వస్తున్నాయి, పిల్లలే బెస్ట్. నువ్వు పడిపోతావు ఎందుకు, నేను చేస్తా కదా జాగ్రత్త. అక్కడ ఉండు, అక్కడ కూర్చో, అక్కడ కూర్చోవచ్చు, స్టాండ్ వరకు కదుపు, అక్కడ కూర్చు. తిరుగుతుంది అనమాట. చిన్నవి చేసుకుందాం నీట్గా ఉంటే, మరి పెద్దవి అయితే పొంగిపోతాయి కదా. సో చేసినప్పుడు మనం ఇలాగ ఇలాగనే చేసుకోవాలి, మధ్యలో అలాగైతే ఉండ అనేది చుట్టదు. కొన్ని గులాబ్ జామ్స్ చూసారా, మధ్య మధ్యలో గడ్డలాగా ఉంటుంది అనమాట. అలా ఉండకుండా ఉండాలంటే మనం ఉండ చేసే విధానం అలానే కలిపే విధానం బట్టి ఉంటుందంట. చిట్టి ఉండరా డీ, సైడ్ పెట్టేసుకుందాం. ఇక్కడ గీతగా ఆనందం మామూలుగా లేదనమాట, ఎగ్జైట్ అయిపోతుంది ఫుల్గా. మా అమ్మ నా కోసం గులాబ్ జామ్ చేస్తుంది అని చెప్పేసి. సో ఇలా అన్నీ చేసేసుకుంటారండి, మళ్ళీ మీకు వీడియోలు అంత ఎక్కువ అయితే బోర్ కొట్టేస్తుంది. సో ఇంకా పాకం అయితే అయిపోయింది లాస్ట్లో అని చెప్పేసి కొంచెం పంచదార అలానే యాలకులు వచ్చేసరికి బాగా దంచేసి అదే నూరేసి ఇంకా షుగర్ సిరప్లో వేసేసుకుంటే మనకైతే పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడైతే ఇక్కడ పెట్టాము, అదే ఈ డయాస్ మంచిదేనండి, నీట్గా క్లీన్ చేస్తాము. ఇప్పుడైతే ఇది నూరేద్దాం.
ఇంకా షుగర్ సిరప్ లో అది వేసేసాను అనమాట. కొంచెం 2 సెకండ్స్ 1 మినిట్ మరిగిన వెంటనే నేను ఆపేసుకుంటాను అది. తర్వాత వచ్చేసరికి నూనె అయితే హీట్ ఎక్కింది. సో చిన్నది ఫస్ట్ ఏదైనా మనం ఇంట్లోనే ఎప్పుడు చెయ్యండి, రేర్గా చేస్తున్నప్పుడు చిన్నవి ఎప్పుడైనా చేసేసి ఫస్ట్ అగ్నిదేవుడికి వేసిన తర్వాత మిగతా వేయాలంటారు. ఎలాగో నూనె మరిగిన తర్వాత చూడడానికి కూడా మనం ఏదో ఒకటి చిన్నది వేయాలి కాబట్టి మొదలో కొంచెం తీసుకొని ఇదైతే నేను వేసి చెక్ చేస్తున్నా. ఎస్, లైట్గా మరగడం అయితే స్టార్ట్ అయింది, మరిగింది ఆల్రెడీ. మీరుకు వస్తుంది అనమాట, మీకు క్యామ్ దగ్గర తెచ్చి చూపిస్తా వెయిట్. అది వచ్చేసరికి ఇంకా దిష్టి తీసేసి పడేసి వెనక్కి వేసిన తర్వాత మిగతా వంటలు కూడా నేను వేసేస్తాను. అలా చేస్తామన్నమాట. అంటే డైలీ చేసిన రెసిపీస్కి అలా చేయం కానీ అదే రేర్గా చేసిన ఏ రెసిపీకైనా సరే ఫస్ట్ అగ్నిదేవుడికి అన్నట్టు వేస్తారు అన్నట్టు. ఓకేనా? అదైతే వంటలో ఏది ఆటంకం ఉండదని నేను ఎక్కడో విన్నాను, అది మీతో షేర్ చేసుకుంటున్నా. ఈరోజు ఏమన్నా ఆ సమయం వచ్చింది కాబట్టి చూస్తున్నారు ఎంత చిన్నగా కనిపిస్తుందో. ఇదైతే ఇలా దిష్టి తీసేసి పడేస్తాం వెనక్కి. పడేసి ఇప్పుడైతే ఉండలు ఎన్ని పడితే అన్ని వేసేస్తాను అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా. అవి వేసిన తర్వాత ఏలోపు ఇవి మనం చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లోనే తగ్గించుకొని వేపుకుంటాను, హై ఫ్లేమ్లో అయితే ఫాస్ట్గా మాడిపోతాయి, మళ్ళీ మధ్యలో దొరకదు అందుకోసం. ఇప్పుడు వేసేద్దాం. పదమూడు వేసాను ఒక ట్రిప్కి. సో తగ్గించాను, అవి అయితే పెద్దవుతాయి కదా మళ్ళీ పెనం పెట్టకపోతే బాధ అని చెప్పేసి తగ్గించాను అనమాట. ఎప్పుడైనా మనం ఆయిల్లో ఏది ఫ్రై చేసినా కూడా కింద నుంచి చేయాలంట, అప్పుడు మన మీదకి తుల్లదంట. మీద నుంచి వేసాం అనుకోండి మన ముఖం మీద ఉంటుంది నూనె అంతా. సో వేసిన వెంటనే కాకపోయినా వెంట వెంటనే చూసుకొని తిక్కోవాలి. అదేంటో పెళ్ళైన తర్వాత అన్ని నేర్చేసుకున్నాను అనమాట. ఆ దేవుడు ఇచ్చేసాడు నీ పిల్లల కోసం నువ్వు చేయాలి కదా అని చెప్పేసి ఓపిక ఇచ్చేసాడు. ఫస్ట్ ఫైనల్గా ఒక వాయి అయితే వేగిపోయింది. సో తీసేస్తాము. ఎస్, చూడండి కలర్ మీకు కనిపిస్తుంది. కలర్ చూడండి, ఈ కలర్ వచ్చినంత వరకు మనకి వేసుకుంటే బాగుంటాయి. సో ఇది కూడా కలిపేస్తున్నాం. మా జీతం వచ్చేస్తుంది ఇంకా ఒక వాయి వేసేసరికి. ఒక 2 మినిట్స్లో షుగర్ సిరప్లో వేసేస్తాను అవి. మమ్మీ రాకపోయింది. 3, 6, 9, 12, 14 టోటల్ 14 బాల్స్ ఒకేసారి వేసిద్దాం. అది 13, 14, 27 అయ్యాయి టోటల్గా. సో ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి వేసేద్దాం ఇప్పుడు. వచ్చేసరికి షుగర్ సిరప్ వేసేసుకుందాం. గీతు విజన్ ఉంది కదా, దాని మీద ప్లేట్ మూత వేసిద్దాం. ఏదైనా బయట వాళ్ళు చేసినట్టు మనం చేయలేం కానీ ఏదో మనకు వచ్చినట్టేనా మనం చేయడంలో హ్యాపీనెస్ ఉంటుంది కదా. ఎగుతున్నాయి అనమాట. బట్ మనం ఎంత నీట్గా చుట్టినా ఆ మధ్యలో పగుళ్ళు ఎందుకు వస్తాయో చెప్పండి. నేను యాక్చువల్గా బాగానే కలిపిన, బట్ వండ చుట్టడంలో తేడా అనిపించిందేమో అనిపిస్తుంది. ఇందులో చూడండి పగుళ్ళు కనిపిస్తున్నాయి, అందుకోసం అడిగాను మీకు. మీరు ఎవరైనా చేసి ఉంటే, నాకైతే నాకు వచ్చినట్టు నేను చేశాను, బట్ ఎప్పుడు పర్ఫెక్ట్గానే బాగానే ఉంటాయి అనమాట. నో వరీ. సో ఇవి కూడా తీసేసా, ఫైనల్గా వేసేసాను. టోటల్ గులాబ్ జామ్స్ ఇవే అనమాట. ఒక ప్యాకెట్కి నాకైతే 27 అయ్యాయి. ఈ సైజు బాగానే వచ్చింది, సైజు కూడా వచ్చేసరికి. సో ఇప్పుడైతే మూత పెట్టేద్దాం, నియర్లీ ఒక 2 అవర్స్ ఉంచుదాం, మంచిగా అవుతాయి. ఇది మ్యాటర్. ఇంకా
అది అయినాక మా ఇంట్లో అమ్మమ్మకి అలానే మా గీతు పాపకి అలానే మా ఆయనకి ఇచ్చిన తర్వాత మళ్ళీ తిన్న తర్వాత టేస్ట్ ఎలా ఉందనేది మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఓకేనా? గీతమ్మ అయితే వాళ్ళ నాన్నకి వచ్చిన ఏం చెప్పావే, వాళ్ళ అమ్మ గులాబ్ జామ్ చేసింది నాని నువ్వు చూడు అని చెప్పేసింది అనమాట. ఏట అనుకోండి తినే ఒకటి తినే చెప్పి ఇంకెందుకు గీత్క కూడా ఇంక ఇవ్వలేదు నేను. ఎలా ఉంది? సూపర్. మా అమ్మమ్మ గారికి కూడా రాదంట గులాబ్ జామ్ చేయడం, నాకు వచ్చాను నన్ను మెచ్చుకున్నారు. ఇందా నిజంగా రాదా అమ్మమ్మ గారు? వీరే నాకు నెక్టల్ గులాబ్ జామ్ ఎప్పుడు చేయలేదా? నాని ఒకటి ఇవ్వ అమ్మమ్మ గారికి ఒకటి. తినండి తినండి. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ పొగిడితే ఉంటదండి. బాగుందా? ఇదే ఒక ఇంట్లో ఇల్లాలు కోరుకుంటది అనమాట. తను చేసింది ఇంటి అందరూ హ్యాపీగా తింటా తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. గుచ్చిందగో డాడీ పద తిను, నేను అన్నం తినసాక నేను తింటాను పదండి. ఓసే చేతితో సైకిల్ చేస్తుంది. థ్యాంక్ యూ మమ్మీ, నచ్చింది కదా నీకు. ఇంకా గీతం అడిగిందని ఈరోజు చేశాను అనమాట. సో హ్యాపీ ఈ వీడియో కూడా నేను ఎక్కడితే ఎండ్ చేసేస్తున్నా. ఇది నా ఈరోజు గులాబ్ జామ్ ప్రిపరేషన్ వీడియో అనమాట. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ, లాట్స్ ఆఫ్ లవ్.